అట్లా ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు బాద్రపద మాసం బాద్రపద మాసంలో మనం చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి ఎటువంటి పనులు చేస్తే ఏ విధమైన ఫలితాలు పొందుతాం తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చాసి దేవి భగవతీ హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి భాద్రపద మాసం అనేటటువంటిది ఇటు దేవతలకు పితృదేవతలకు ఇద్దరికీ కూడా అంకితం చేయబడినటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసము శుభకార్యాలకు శూన్యమైనటువంటి మాసం అంటే మనుషులు చేసుకునేటటువంటి ఇత్యాది కర్మలు ఏవైతే ఉంటాయో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇవన్నీవైతే ఉంటాయో అవన్నిటికి నిషిద్ధమైనటువంటి మాసం భాద్రపద మాసం ఈ మాసం అంతా కూడా కేవలం గణపతికి పితృదేవతలకు ఇద్దరికి మాత్రమే అంకితం చేయబడినటువంటి మాసం అంటే మొదటి పదిహేను రోజులు ఏవైతే ఉంటాయో పూర్తిగా దేవతాపక్షంలో అని చెప్పడం జరిగింది తర్వాత పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అని చెప్పడం జరిగింది అయితే ఈ మాసంలో తొలుత వచ్చేటటువంటి నవరాత్రులు విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులతో ఈ యొక్క మాసం అనేటటువంటి ప్రారంభమై పితృ మహాలయ అమావాస పితృపక్షాలతో ముగిసేటటువంటి మాసం ఈ యొక్క భాద్రపద మాసం అయితే ఇక్కడ భాద్రపద మాసం అనగానే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడేటటువంటిది పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి ఉపయోగపడే మాసము ఈ భాద్రపద మాసము అని చెప్పుకోవచ్చు చాలా మట్టుకు దేవతల యొక్క అనుగ్రహం ఎలాగైనా పొందవచ్చు పూజను పునస్కారము అభిషేకము అర్చన ఏదో ఒకటి చేసి మనం ఆ దేవత యొక్క అనుగ్రహం పొందవచ్చు కానీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏదైనా మాసం ఉంది అని అంటే గనక అది భాద్రపద మాసం అని శాస్త్రం చెప్పడం జరిగింది చాలామంది గతించినటువంటి వారికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు అలాగే ఈ మాసంలో వాళ్ళ పేరు మీద తర్పణాలు చేస్తూ ఉంటారు గంగా స్నాన విధిని ఆచరిస్తూ ఉంటారు పిండ ప్రధానాది క్రతువులు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా భాద్రపద మాసంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఈ భాద్రపద మాసంలో నువ్వు ఏ దానం చేసినా ఆ పుణ్యం నీకు రాదు మళ్ళీ మిగతా మాసం ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసం ఏ మాసం తీసుకున్నా మనం దానం చేసినా లేదంటే ఏదైనా సహాయం చేసినా ఆ పుణ్యం ఎంతో కొంత మన ఖాతాలో పడుతుంది కానీ భాద్రపద మాసంలో చేసిన ఏ పనికైనా ఆ పుణ్యం ఎవరి ఖాతాలో జమవుతుంది అంటే నీ పితృదేవతల యొక్క ఖాతాలో అయిపోయి వాళ్ళు ముక్తిని పొందడానికి అవకాశంగా ఉన్నటువంటి మాసమే ఈ యొక్క భాద్రపద మాసం నువ్వు దేవత ఆరాధన చేసినా అది నీ పితృదేవతలకు ముడుతుంది నువ్వు ఒక దానం చేసినా పితృదేవతలకు నువ్వు ఒక గంగా స్నానం చేసినా పితృదేవతలకు అంటే ఆ పుణ్యమంతా పితృదేవతల యొక్క ఖాతాలో జమ అయిపోయి వాళ్ళు ముక్తిని పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా గుర్తించబడినటువంటి మాసం ఈ మాసం ఓకే ఇక్కడ ప్రధానంగా చాలా మంది చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటి అంటే చక్కగా గంగా స్నానం ఆచరించాలి తదుపరి దాన అంటే రోజు ఈ పదిహేను రోజులు కనీసం ఒకరికైనా ఇద్దరికైనా భోజనాది క్రతువులు పెట్టడము లేదా ఉపవాసం ఉండడము పౌర్ణమి పౌర్ణమి తర్వాత పదిహేను రోజులు పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు భోజనాది క్రతువులు ఆచరించడము ప్రతి రోజు బ్రాహ్మడికి దానము ధర్మము చేయడము అలాగే నువ్వు ఇంట్లో ఉపవాస దీక్షను వహించడము ఇవి చేస్తే గనక ఆ పుణ్య ఫలితం నీ పితృదేవతలకు ముట్టి వాళ్ళు ముక్తికి వెళ్లే సమయంలో నీకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించి వెళ్ళేటటువంటి వారు దేవతలు ఇక్కడ దేవతల పుణ్యము కన్నా దేవతలు ఇచ్చేటటువంటి అనుగ్రహం కన్నా ఒక మెట్టు మీదుగా ఉండేటటువంటిది పితృదేవతల యొక్క అనుగ్రహము ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం లేకపోతే గనక వాళ్ళకి ఏదైనా అపకారం చేసినా వాళ్ళకి ఏదైనా కీడు చేసినా లేదా వాళ్ళకు చేయవలసినటువంటి కర్మలు సరిగ్గా చేయకపోయినా ఆ శాపము నీ ఒక్కడితో కాదు నీ వంశ పారంపర్యానికి అంతటికీ కూడా సంక్రమిస్తుంది ఏ రకంగా నువ్వు ఈ రోజున ఒక కోటి రూపాయలు సంపాదించినప్పుడు దానిని నువ్వు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలాగైతే అనుభవిస్తున్నారో ఒక ఆస్తిని అలాగే పితృదోషం యొక్క పితృదేవతల యొక్క శాపాన్ని కూడా నువ్వు అదే రకంగా వంశ అనుభవిస్తావు ఇక డబ్బు సంపాదించింది అది ఉన్నంత వరకు మాత్రమే అనుభవిస్తావు కానీ పితృశాపం అనేటటువంటిది నీకు ఉన్నా లేకపోయినా నీ తరం ఉన్నంత వరకు ఆ పితృశాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కనుక అలాంటి పితృశాపాన్ని నువ్వు తొలగించుకోవాలి అని అనుకుంటే గనక ఈ భాద్రపద మాసం చాలా పెట్టినటువంటిది పేరు అందుకే మహాలయ పక్షము రోజున చాలా మంది దాన ధర్మాలు ఈ యొక్క శ్రాద్ధ కర్మ విధిని గంగా స్నాన విధిని చాలా మంది ఆచరిస్తారు ఓకే ఇక్కడ ఇంకో విషయం తెలియ అందరి తెలుసో తెలియదో తెలియదు ఎవరికైనా ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తారంటే తర్పణాలు చేసేటప్పుడు పిండ ప్రధానాలు పెట్టేటప్పుడు ముఖ్యంగా కేవలం తమ కుటుంబ సభ్యులకు అంటే తన వంశస్థులకు మాత్రమే పెడతారు కానీ ఈ పితృపక్షాలలో అలా కాదు నువ్వు నీ స్నేహితుడికి శ్రాద్ధ కర్మ చేయవచ్చు అలాగే నీకు ఇష్టమైనటువంటి వారికి శ్రాద్ధ కర్మ చేయవచ్చు లేదా ఎవరికైనా సంతానం లేనటువంటి వారు వాళ్ళు గతించినటువంటి వారికి నీ స్నా ఇక్కడ శ్రాద్ధం పెట్టవచ్చు అంటే ఈ పితృపక్షాలలో కేవలం నీ పిత రక్త సంబంధికులకే కాకుండా ఎవరికైనా కర్మ చేసేటటువంటి అవకాశము కేవలం ఈ పదిహేను రోజులు మాత్రమే మనిషిగా కర్తకు ఉన్నటువంటి లక్షణము మిగతా రోజుల్లో అది ఎవ్వరికీ ఉండదు ఎందుకు ఈ పితృపక్షాలలో అంటే ఎవరైనా మోక్షం పొందలేనటువంటి వారు లేదా మగ సంతానం లేనటువంటి వారికి కర్మకాండలు అసలు చేయలేనటువంటి వారికి లేదా నువ్వు నీ తల్లిదండ్రులకు చేస్తున్నావు కానీ నీ అత్తగారి తరఫునకి అందరూ ఆడపిల్లలే ఉన్నారు వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఒక వంశంలో చనిపోయినటువంటి వారికి కర్మ చేసే అవసరం లేదు కాబట్టి వాళ్ళ పేరు మీదుగా కూడా నువ్వు తరపణాన్ని వదలవచ్చు ఇక్కడ అత్తింటి వారికి పుట్టి మీ పుట్టింటి వారికి లేదా నీ స్నేహితులకు నీ బంధువులకు ఆప్తులకు మిత్రులకు అందరికీ కూడా తర్పణాలు వదిలేటటువంటి అత్యంత పుణ్యకాలము ఈ పదిహేను రోజులు చాలామంది మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు లేదా మన స్నేహితులు మన బంధువులు మేనమామలు మేన ఎవరో ఒకరు గతించినటువంటి వారు ఉంటారు అయ్యో వాళ్ళకి చేసేవారు ఎవరు లేరే ఎవరికి ఎవరు చేయలేదు అని అనుకుంటారు చూసారా వాళ్ళకు ఇప్పుడు మీ చేతి ద్వారా చెయ్యాలి అనుకుంటే ఇది చాలా అనువైనటువంటి సమయం ఈ పితృపక్షాలు ఎవరికి చేసినా నువ్వు వాళ్ళ పేరు ఉచ్చరించినా వాళ్ళ పేరు తలుచుకున్నా వాళ్ళ పేరు మీదగా నువ్వు తర్పణం చేసినా వాళ్ళ పేరు మీదగా దానం చేసినా ఆ పుణ్యం వాళ్ళకు ముట్టి వాళ్ళు శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు అంత విశేషమైనటువంటిది ఈ భాద్రవద మాసం ఇక్కడ దేవతా కర్మలు మాత్రమే చేయడానికి పితృకర్మలు మాత్రం చేయడానికి మాసం తప్ప శుభకార్యాలు చేయడానికి ఇది నిషిద్ధమైనటువంటి మాసం కనుక ఈ మాసం చాలా ప్రత్యేకమైన ైనది పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది అలాగే నీ పితృదేవతలకు చేసేటటువంటి సమయంలో తప్పకుండా నీ బంధువులకు గాని ఆప్తులకు గాని తిలతర్పణం చేయు ఆ పుణ్యం కూడా నీకు దక్కుతుంది ఇప్పుడు చాలా మంది పుణ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలంటే ఇదిగో ఇలా సంపాదించుకోవచ్చు ఎందుకంటే మంచి ఆధారం చాలా అంట అంటే దేవతా కర్మలు ఎలాగైనా చేయొచ్చు కానీ పితృ కర్మలు పర్టికులర్ గా ఈ పద్ధతిలోనే ఆచరించాలి అనే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలకు ఉల్లంఘించకుండా చేసేటటువంటి క్రతువులు పితృ కర్మలు కనుక పితృకర్మలు చేసేటటువంటి వారు ఎవరైనా సరే ఈ పదిహేను రోజులు ఈ పౌర్ణమి నుండి అమావాస వరకు వచ్చే పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఆ పదిహేను రోజులు నీ జీవిత కాలంలో పితృదేవతల కోసం నువ్వు ఉపయోగించుకుంటే నీ జన్మ చరితార్థం అవుతుంది నీకు అంటే జాతకంలో పా పితృదోషం ఉంటే గనక సంతానహీనం కలుగుతుంది అలాగే కుటుంబ నష్టం కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి నష్టం కలుగుతుంది వివాహమైన తర్వాత విరోధం కలుగుతుంది ఇలాంటివన్నింటినీ కూడా నువ్వు అధిగమించాలి అని అనుకుంటే గనక ఈ పితృకర్మలు ఈ అంటే ఎవరైనా చాలామంది మాకు తెలియదండి మాకు ఇలాంటి పద్ధతులు లేవు నేను ఒకటే పద్ధతి చెప్తా సృష్టిలో ఈ యావత్ సృష్టిలో పుట్టుక చావు ఎవ్వరికైనా సమానమే అది ఉన్నవాడికైనా లేనివాడికైనా వాడికైనా ఎవరికైనా ఎవ్వరికైనా సమానమే సమానము అని అన్నప్పుడు నువ్వు కర్మలు కూడా సమానంగానే ఉంటాయి ఎప్పటికైనా పుట్టుకకు చావుకు సమానమైనటువంటి కర్మ ఉంటాయి సరే మీ ప్రాంతీయంలో కానీ మీ ఆచారంలో కానీ అలాంటివి లేవు అనుకున్న సమయంలో కనీసం వాళ్ళ పేరు మీదుగా తర్పణం చేయండి శ్రాద్ధ కర్మను చేయండి వీలైతే మీకు చేసే అవకాశం లేకపోతే ఒక బ్రాహ్మణి పిలుచుకొని వచ్చి సపిండి శ్రాద్ధ కర్మ అని ఉంటుంది ఆ శ్రాద్ధ కర్మను వాళ్ళ పేరు మీదుగా ఈ పితృపక్షాలలో పెట్టండి లేదు అవన్నీ ఏం లేదంటే కనీసం వాళ్ళ ఫోటో ముందర చక్కగా దీపం వెలిగించి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను వండిపెట్టి వాళ్ళ ఫోటో దగ్గర పెట్టండి నిజంగా ఆ పుణ్య ఫలితం వాళ్ళకే కాదు వాళ్ళ వంశాన్ని అంతటికీ కూడా సంక్రమించి వాళ్ళు నిజంగా జీవితాంతము ఏ కష్టము సుఖం ఏ కష్టము ఏ బాధ లేకుండా సుఖశాంతులతో తప్పకుండా విరాజిల్లుతారు ఇది పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే కాబట్టి వాళ్ళ అనుగ్రహం పొందడానికి ఇది చాలా సులువైనటువంటి మార్గం ఈ భాద్రపద మాసాన్ని ఈ రకంగా వినియోగించుకుంటే తప్పకుండా శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయమ్మా అలాగే గురుగారు ధన్యవాదాలు చక్కగా వివరించారు